ఈరోజు రాజధాని అని చెప్పుకునే పరిస్థితిలో లేమో అని చెప్పి మా పైన ఎదురు దాడి చేస్తున్నావు, ఆ పరిస్థితి క్రియేట్ చేసింది మీరు అన్నటువంటిది మీరు ఒకసారి తలుచుకుంటే బెటర్. ఆ పరిస్థితి క్రియేట్ చేసింది మీరు. కేవలం మభ్యబాటలు చెప్పుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి లాగా బయటకు వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేసినటువంటి మీరు ఈరోజు మా ప్రభుత్వాన్ని మాట్లాడే అర్హత మీకు లేదు. కార్పొరేట్ పొలిటీషియన్స్గా నేను మేము ఎవరిని కూడా వేరే రీతిలో అవమానించాం, సిన్సియర్గా చేసే వాళ్ళని గౌరవిస్తాం. మీరు చేశారు న్యాయస్థానం అంటే దేవస్థానమే, వందల కోట్లు చందాలు ఏంటండి? మాట మాట్లాడితే త్యాగదనులు. ఏ రైతైనా కూడా అక్కడ అమరావతి రైతు కానీ శ్రీశైలం దగ్గర మునిగిపోయిన రైతు ఎవరైనా రైతు అయితే ఉన్న రైతును గౌరవించాలి. మరి రోడ్ల కోసమని, ప్రాజెక్టుల కోసం అని చెప్పి, ఇండస్ట్రీస్ కోసం అని చెప్పి వేల వేల ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల్ని వాళ్ళ రైతులు కారా? వాళ్ళ త్యాగదనులు కారా? కేవలం ఇక్కడికి సంబంధించినటువంటి మీ వ్యక్తులు, మీ బినామీలు మాత్రమే రైతుల? ఒక పాదయాత్రలో వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తుందండి? చందాల రూపంలో ఎక్కడెక్కడి నుంచి వచ్చి 10 కోట్లు 20 కోట్ల రూపాయలు కార్పొరేట్ పాలిటిక్స్ చేస్తే దాన్ని తప్పు చేస్తున్నామని సిగ్గుపడకుండా ఎదురుదాడి చేసేటువంటి విధానానికి పోతున్నారు. అది ఒక పాడైపోయినటువంటి వెంచర్ అనుకున్నాడేమో ముందే మీ పార్టీకి సంబంధించినటువంటి ఆయన ప్రభాకర్ గారు, చింతంలేని ప్రభాకర్ గారు. ఎక్కడైతే శంకుస్థాపన జరిగిందో ఆ బోర్డుల దగ్గరనే ఆయన ఉన్నటువంటి పశువులు తెచ్చి ఆ పశువులు పాకగా అక్కడ ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయనకు తెలిసింది కాబట్టి ఆ పని చేశాడు. 10,000 కోట్ల రూపాయలతో ఎన్నో రకాలుగా 3 సిటీస్ని డెవలప్ చేసిండొచ్చు అటువంటి మాట నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, మా లాంటి వ్యక్తులు, ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచన చేసేటువంటి వ్యక్తులము మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకు ఇంత వృధా చేసావు? ఎందుకు ఈ రాష్ట్ర ప్రతిష్టని పరిపాలన చేసినట్టు 5 సంవత్సరాల్లో నాశనం చేసావు? మాట మాట్లాడితే విజన్ అన్నటువంటి నాయకుడిని నేను చెప్పుకుంటాను. ఎక్కడయ్యా నీకు విజన్ ఉండేది? ఏం రాయలసీమలో వెనుకబాటుతనం కనపడలేదా? ఉత్తరాంధ్రలో వెనుకబాటుతనం కనపడదా? అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలా అన్నటువంటిది ఆలోచన నీకు రాదా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బ్రాండ్ అంబాసిడర్ ఉండాలని మాట్లాడుతున్నాను. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా ఉండాలంటే పలాది చేశాను అని చూపించేటువంటి పరిస్థితిలో ఉండాలి. నేను చేయాలనుకున్నాను, నేను కలగన్నాను, నేను భ్రమింపజేసుకున్నాను అన్నటువంటి మాటలు మాట్లాడడం కాదు. అది ఎప్పుడు మీరు అలాగే మాట్లాడుతుంటారు? ఎందుకంటే మీ గత చరిత్ర చాలా చూశాను నేను. హైదరాబాద్ నేను నిర్మించాను, ఈ రోజుకి మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నాను. మీరు మరి కూలి కుతుబ్ షాహీ నిర్మించడం నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కటి మీరు నిర్మించాలని మాట్లాడుతున్నారు. ఐటీ గురించి ఆ టైంలో మీరు కాదు కదా, మీ భామర్ది బాలకృష్ణ సీఎంగా ఉన్నా కూడా అదే జరిగింది. అక్కడ అది ఐటీ బూమ్ ఆ టైంలో. ప్రతి సిటీస్ పూణే కానీ బాంబే కానీ 2 టైర్ సిటీస్ అన్నీ కూడా అదే రకమైన రీతిలో డెవలప్ అయినాయి. మరి మనకంటే కూడా బెంగళూరు ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంది? ఆడ ఎస్ఎం కృష్ణ అన్నీ చేశాడని చెప్పట్లేదే. దాన్ని పట్టుకొని నువ్వు పెద్ద సక్సెస్ఫుల్ మ్యాన్గా క్రియేట్ చేసుకుంటావు నీకు నువ్వు. అది నీ యొక్క హార్డ్ వర్క్ కాదు, నీ యొక్క విజను కాదు అది. ఆ సమయంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎస్ఐడ్ నవ్వు బాలకృష్ణ ముఖ్యమంత్రిగా ఉన్నా అదే జరిగేది అక్కడ. అలాగే అలాంటి పరిస్థితుల్లోనే మనకన్నా హెడ్గా మరి బెంగళూరు పూణే జరిగినాయనంటే మరి వాళ్ళు ఎప్పుడు వాళ్ళు చెప్పట్లేదు. నేను నిర్మించిన బెంగళూరు అని ఒకరు, నేను నిర్మించిన పూణే అని ఒకరు, నేను నిర్మించిన చెన్నై అని ఎవరు చెప్పట్లేదే. అది కాలానుగుణంగా ఆ సమయానికి వచ్చిన భూములు వాళ్ళు చేసుకుంటే ఐటీ వస్తే దాన్ని క్రెడిట్లు వేసుకుని దాన్ని నిర్మించాను కాబట్టి అమరావతి నిర్మింపజేస్తాను అని చెప్పి ఇక్కడ నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేసి వ్యాపారం చేసి ఒక రియల్ ఎస్టేట్ లాగా మారిపోయి ఇష్టానుసారంగా రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చింది మీరు కాదా? మరి హైదరాబాద్ నిర్మించిన అంటారు, నీకు 5 సంవత్సరాల టైం ఉన్నప్పుడు ఎందుకు ఒక చిన్నది కూడా కంప్లీట్ చేయలేకపోయినావు? ఇక్కడ ఏం చేశారు 10,000 కోట్లు? బాధ అనిపించదా నీకు? ఇవన్నీ కప్పిపుచ్చుకోవడం కోసం డ్రామాలు ఆడుతూ వైసీపీ పైన ఎదురుదాడి చేస్తుంది.